audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్ని ఆశ్చర్య కార్యాలయం
ఎన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి వత్తలేని కొండను ఎక్కించితివి నా గిన్నె నిండి పొర్ల చేసితివి నీ ఆత్మ నన్ను అభిషేకించి సంగీత ఉత్సవాలు
కార్యాలు గుర్తు చేసుకుంటూ స్తోత్రాలను చెల్లిద్దాం. దేవుని కార్యాలు గుర్తు తెచ్చుకుంటూ స్తోత్రాలను చెల్లిద్దాం. విశ్వాసపు భక్తిలో పంచుకుంటూ బారాలను దించేద్దాం. ఒకని కొరకు ఒకరు దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతాం. అదృశ్యుడా, అద్వితీయుడా, అక్షయుడా, అతికాంక్షణీయుడా, అదృశ్యుడా, అద్వితీయుడా, అక్షయుడా, అతికాంక్షణీయుడా, ఆదియు అంతమైన వాడా, అద్భుతములు చేయువాది సంభూతుడా, ఆదియు అంతమైన వాడా, అద్భుతములు చేయువాది సంభూతుడా, అదృశ్యుడా, అద్వితీయుడా, అక్షయుడా, అతికాంక్షణీయుడా. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా.
కలిపి నను వైపులా వినబడునట్లు ఏనుగెత్తి పాడేదను నాలుగు జీవులతో మా నాలుకలు కలిపి నను వైపులా వినబడునట్లు ఏనుగెత్తి పాడేదను వెలుగైన దేవుని విలువైన భక్తితో వెలుగైన దేవుని విలువైన భక్తితో కలువరి నాదుని కలుషరహితుని కలువరి నాదుని కలుషరహితుని అదృశ్యుడా అద్వితీయుడా అక్షయుడా అతి కాంక్షణీయుడా Praise the Lord. Devuni stotra. Amen. Prati okkaru chappalu kodutu స్తోత్రం కరుణించిన వాడు కను పాపలు కాపాడు కొనుకేయుడు ఏనాడు యేసు కరుణించిన వాడు కను పాపలు కాపాడు కొనుకేయుడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము కలిసి నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా పోరాటము చేయకుండానే ఈ ఖడ్గము దూయకుండానే చరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము ఫలపరిచే సుమాటను ఆదరించబడుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం ప్రతి ఒక్కరూ నేనెందుకు భయపడాలి సామాన్యుని వలె బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఉంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము స్థిరపరిచే సుచేతిలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఎస్మలో నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ
పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలిపోలేదా పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలిపోలేదా నోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము కనపరిచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము నీనెందుకు భయపడవలను సామాన్యుని వలెను కరుణించేనావాడు కరు పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించేనావాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఇదే మాట చివరి వరకు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను హల్లెలూయా హల్లెలూయా నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను మరొకసారి నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ దయలో నీ కృపలో ఆచితివి గతగానము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో గతకాలము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్తోత్రం ఆమేన్ కాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం
ఒక్క సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓ దాపువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కన్నెలో దాచి ఉంచినావు దార్పువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పారణయ్యా నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం నీ దయలో నీ కృపలో చితివి గతకాలము చప్పట్లు కొడుతు ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతు ఆమేన్ లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమేనా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామదినింగేను ఆశతో నిపాడెద స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి మాకొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో అందరం నీ కృపలో చితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా మమ్మల్ని దాచిన దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండయ్యా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండి హల్లెలూయా 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదిను మన ధ్యాన భాగముగా విలాప వాక్యములు. విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చక్కని అద్భుతమైన మరి మాటలు ఈ మాటలు. మన దేవుడు ఎలాంటి దేవుడు? యెహోవా ఎలాంటి వాడు అంటే కృపగలవాడు. మన దేవుడు కృపగలవాడు అంత మాత్రమే కాదు, అంటే కృప కలిగినవాడు ఆయన. ఆయన దగ్గర కృప ఉంది. దీని గురించి మనం పరిశీలిస్తే 130వ కీర్తనలో కూడా యెహోవా మీద ఆశ పెట్టుకోండి ఎందుకో చెప్పన, ఆయన యొక్క కృప దొరుకును అంటాడండి. 130వ కీర్తన ఒకసారి చూడండి. 130వ కీర్తనలో 7వ వచనం అంటాడు, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును. అంటే ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుంది? ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఇక్కడ అదే అంటాడు, యెహోవా కృపగలవాడు. ఆయన దగ్గర దొరుకుతుంది, ఆయన కృప కలిగినవాడు. ఆయన కృప కలిగినవాడు. ఈయన గురించి ఇంకా మనం ఆలోచిస్తే ఎంత కృప ఉందంటే సమృద్ధిగా కృప ఉందండి. కృపా సమృద్ధి గలవాడు అని కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో ఆ మాట అంటాడు. చూద్దాం ఒక్కసారి 103వ కీర్తనలో మనం పరిశీలిస్తే 8వ వచనంలో అక్కడ అంటాడు చూడండి, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి కలవాడు. అంటే ఆయన దగ్గర కృప ఎంత ఉంది? సమృద్ధిగా ఉంది. ఎంత కావాలో అంత తోడుకోవడమే ఆయన దగ్గర నుండి. కావాల్సినంత సమృద్ధి అయిన కృప. ఆయన కృప గలవాడు అని విలాప వాక్యాల్లో చదివాం. 130వ కీర్తనలో ఆయన దగ్గర కృప దొరుకును అని మనం చదివాం. ఇక్కడ అంటున్నాడు 103వ కీర్తనలో ఆయన దగ్గర ఎంత కృప దొరుకుతుందంటే సమృద్ధి, ఫుల్లీ లోడెడ్, మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ కృప, సమృద్ధిగా కృపనిచ్చేవాడు. అందుకే ఆయన ఏమంటాడు చూడండి, ఆయన కృపలో ఉన్న గొప్పతనాన్ని గురించి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్నవారము. కృప అన్న వాత్సల్యత అన్న ఒకటేనండి. ఆయన వాత్సల్యత లేక ఆయన కృప మన మీద ఎంతకాలం ఉంటుంది? ఎడతెగక, ఆల్వేస్. ఆయన కృప మన మీద ఉంది కాబట్టే మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. ఎన్ని వచ్చినా మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామంటే దీనికి గల కారణం ఏంటంటే ఆయన కృప అలా మన మీద శాశ్వతంగా ఉందండి. ఇంకంటాడు 23వ కీర్తనలో 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము అంటే ప్రతిదినము. మొన్న రోజున ఆయనకి మన మీద వాత్సల్యత ఉంది, నిన్న కూడా ఉంది, ఇవాళ కూడా ఉంది, రేపు కూడా ఉంది. ఇంకొక మాట ఏంటో చెప్పనా, మొన్నున్న కృప కన్నా ఈ లోకంలో ఉన్న మానవులకు ఉన్న కృప లేక ప్రేమ అది రోజు రోజుకి డిసెండింగ్, కానీ దేవుని కృప రోజు రోజుకి అసెండింగ్. అంటే రోజు రోజుకి ఆయన కృప పెరుగుతూనే ఉంటుంది. దేవుని కృప మొన్నటి కన్నా నిన్న ఎక్కువైన కృప, నిన్నటి కన్నా ఇవాళ ఎక్కువైన కృప, ఈ రోజు కన్నా రేపు ఇంకా ఎక్కువైన కృప కలుగుతుందండి మన దేవునికి. అనుదినము ఆయనకు వాత్సల్యం
కొత్త పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడువయ్యా, నమ్మదగిన దేవుడివి. ఏమంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈ కృప వలన మనం ఏం పొందుతాం, కృప వలన ఏం పొందుతాం అనే సబ్జెక్టుకి మరి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈ కృప ద్వారా మనం పొందుకునేది ఏంటి, ఈ కృప ద్వారా పొందుకునేది ఏంటి మనం పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని విశేషాలు ఈరోజు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఈ కృప ఎవరి దగ్గర దొరుకుతుందంటే యెహోవా దగ్గర, మన దేవుని దగ్గర దొరుకుతుంది. ఆయన దగ్గర కృప ఉంది అని మనం చదువుకున్నాం, సమృద్ధి అయిన కృప ఉంది అనుకున్నాం. ఎప్పటికప్పుడు ఎంకరేజింగ్ కృపే మన దేవుని దగ్గర ఉందని మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఈ కృప వలన మనకు ఉపయోగాలు ఏంటి, ఈ కృపను మనం ఆయన దగ్గర నుండి పొందుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, వన్ బై వన్ కొన్ని ఉపయోగాలు. మరి టూకీగా నేను ఎక్కువసేపు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, టూకీగా ఒకదాని తర్వాత ఒకటి ఆ కృప వలన మనకు కలిగే ఆ ఉపయోగాల్ని ఈరోజు మీ మధ్య నేను ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వింటున్నారా, ఈరోజు మీరు రక్షించబడ్డారంటే మీ వలన కలిగింది కాదు ఇది, లేక ఎవరి వలన కలిగింది కాదు ఇది, ఇది దేవుని వరం. దేవుడు తన కృపచేత మనల్ని రక్షించాడు. అటు మిమ్మల్ని కానీ ఇటు నన్ను కానీ మనల్ని అందరినీ కృపచేత ఆయన రక్షించాడు. కానీ ఇది మన వలన కలిగింది కాదు, దేవుని ఉచితమైన కృప, దేవుని కృప ద్వారా ఈరోజు మనం రక్షించబడ్డాం, రక్షింపబడుతూ ఉన్నాం. అంటే ఎప్పుడు కంప్లీట్ రక్షణ మనం పొందినట్టు చెప్పన, అంటే రక్షణ ప్రణాళికలోకి వచ్చాం. రేపొద్దున్న ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య రాజ్యానికి మనం వారసులమైన రోజున అమ్మయ్య రక్షించబడ్డాం అని ఆ రోజు మనం చెప్పాలి. మరి అప్పటి వరకు మనం ఏం చెప్పాలి, రక్షింపబడుతూ ఉన్నాం. ఓ చోట అంటాడు, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అంటే ఇప్పుడు రక్షింపబడుచూ ఉన్న మనకు ఆ సిలువను గుర్చిన వార్త దేవుని శక్తి, ఎందుకంటే ఈ రోజున మనకు రక్షణ వచ్చింది ఆ సిలువ ద్వారానే. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనం రక్షించబడింది దేని వల్ల అంటే ఆ కృప వలనే. సరే, ఇంకా కొన్ని విషయాలు. ఇప్పుడు కృప వలన రక్షించబడ్డాం, ఇంకా ఈ కృప వలన ఇంకేం పొందుతాం. 40వ కీర్తనలో 11వ వచనంలో ఈ మాట అన్నాడు, ఒక్కసారి చూద్దాం. 40వ కీర్తన 11వ వచనం, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. అంటే ఆయన కృప ఏం చేస్తుందో చెప్పన, ఎప్పుడు ఆల్వేస్ మనల్ని కాపాడుతూనే ఉంటుందండి ఆయన కృప. ఆయన కృప మనల్ని కాపాడుతూ, మనల్ని వెంటాడుతూ, మనల్ని కాపాడుతూ ఉంటుంది. 23వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు ఈ మాటే అంటాడండి, 6వ వచనంలో 23వ కీర్తన 6, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును. అంటే ఈయన బ్రతికిన దినాలన్నీ ఈయన క్షేమంగా ఉంటాడంట. కారణం ఈయన వెంట ఏమొస్తుందంట, కృప ఈయన వెంట వస్తుందంట. బ్రతికిన కాలం అంతా క్షేమంగా ఉంటాం. అక్కడ అంటున్నాడు, ఆ కృప మమ్మల్ని కాపాడునుగాక అంటున్నాడు. కృప కాపాడుతుంది, కృప బ్రతికిన కాలం అంతా క్షేమంగా ఉండేటట్టు చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కానీ నేను కానీ క్షేమంగా ఉండటానికి, కాపాడబడటానికి గల కారణం ఏంటో చెప్పన, దేవుని కృప అండి. దేవుని కృపను బట్టే మనం కాపాడబడుతున్నాం. 97వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ ఎలా కాపాడతాడో ఆయన నమ్ముకున్న వారిని, అద్భుతమైన మాట అండి. ఆయన మహోన్నతుడు, వెటకాని ఉరులన్నిటి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని ఆయన కాపాడతాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు, ఆ రెక్కల కింద మనకు ఆశ్రయం కలగజేస్తాడు. అది రాత్రివేళ కలుగు భయము కానీ, పగటి వేళ ఎగురు బాణము కానీ, చీకటిలో సంచరించు తెగులు కానీ, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగమునకు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రక్కన 1000 మంది పడినా, మన ప్రక్కన కుడి
కుడి ప్రక్కన 10,000 మంది కూలిన ఆ పాయం మన దగ్గరికి రాకుండా మనల్ని కాపాడతాడు. అంత మాత్రమే కాదు, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా కాపాడతాడు. మన మార్గాలన్నిటిలో మనల్ని కాపాడటానికి ఆయన మనల్ని గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారు తెలుసా, మన పాదాలకు రాయి కూడా తగలకుండా వారు మనల్ని తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే దేవుడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన కృపనిచ్చి ఆ కృప ద్వారా ఈ విధంగా కాపాడుతూ ఉంటాడండి. కనుక మనం అడగాల్సింది ఏంటంటే, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, ఇవన్నీ అడిగే బదులు నీ కృపనివ్వండి అయ్యా అని మనం అంటే చాలు. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నాకు నీ కృపనివ్వండి అయ్యా అంటే ఆ కృప వలన మనకు రక్షణ వస్తుంది, ఆ కృప వలన మనం కాపాడబడతాం. ఎక్కడెక్కడ కాపాడతాం, అన్ని విషయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని రంగాలలో మనం కాపాడబడతామండి. అదే అంటాడు, నా జీవిత కాలం అంతా నేను క్షేమంగానే ఉంటాను. కారణం ఏంటో చెప్పన, నీ కృప నా వెంట వస్తుంది, నీ కృప నా వెంట వస్తుంది. ప్రియ దైవ జనాంగమ, ఆ కృప వల్ల మనకు కలిగే మరికొన్ని లాభాలు మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దామా. 2వ తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే కృపచేత మనం ఏమవుతాం, బలవంతులం అవుతామండి, బలవంతులం అవుతాం. అంటే కృప మనకి తోడుంటే మనం బలవంతులం అవుతాం. కాబట్టి ఈ రోజున మనం బలవంతులుగా ఉండాలంటే, ఈ బలహీన సమయంలో కానివ్వండి, ఈ లాక్డౌన్ టైంలో కానివ్వండి, ఆర్థిక సమస్యల సమయంలో కానివ్వండి, లేకపోతే అనారోగ్య సమస్యల సమయంలో కానివ్వండి, కుటుంబ సమస్యల సమయంలో కానివ్వండి, మరిది ఏ ఇతర పరిస్థితుల్లోనైనా కానివ్వండి, మనమైతే బలహీనులమే, బలహీనులమైన మనం బలపరచబడాలంటే దేవుని కృప మనకు అవసరమండి. ఆ కృప మనల్ని బలపరుస్తుంది. ఏమంటే ఒకసారి ఒక మాట మీకు చెప్పనా, అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తాడండి. 3 సార్లు అడుగుతాడు ఆ ప్రార్థన. ఏమనో చెప్పనా, ప్రభువా, నేను ప్రార్థన చేస్తుంటే కుంటోళ్ళు నడుస్తున్నారయ్యా, చాలామంది బాగుపడుతున్నారయ్యా, చచ్చిపోయినోడు కూడా లేచి కూర్చున్నాడయ్యా, నేను ప్రార్థన చేసి ఖర్చీఫ్ ఇస్తే ఆ ఖర్చీఫ్ ఎవడ మీద వేస్తే వాడు బాగుపడిపోతున్నాడు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు స్వస్థ, నా నీడపడి చాలా మంది బాగుపడిపోతున్నారు. అయితే నాకు సిగ్గేస్తుందయ్యా, కారణం ఏంటంటే నాకు బలహీనత వస్తుందయ్యా, ఈ బలహీనత వచ్చినప్పుడు నేను చాలా బాధపడుతున్నానయ్యా, ఈ బలహీనత ఏంటయ్యా నాకు, దయచేసి తీసేయ్యా, ఈ బలహీనత తీసేయ్యా అయ్యా, నాకు చాలా సిగ్గేస్తుంది జనం మధ్య. అదేంటి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తే బోళ్ళు అంతమంది బాగుపడుతున్నారు, మీకేంటి బలహీనత అని నన్ను సిగ్గుగా చూస్తున్నారు, కాబట్టి ఇది తీసేయ్యా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆయనతో ఏమన్నాడు చెప్పనా, 2 సార్లు ప్రార్థన చేయనిచ్చి 3వ సారి అన్నాడు, అది నీలో ఉండట అది నా చిత్తం అయ్యా, అయితే నా కృప నీకు చాలును అన్నాడండి. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఆ మాట చూస్తామండి. అంటే నా కృప నీకు చాలును. ఆ కృప ఏం చేస్తుంది, బలహీన సమయంలో ఆ కృప బలపరుస్తూ ఉంటుందండి. అప్పుడు ఈయన అంటాడు, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు. అంటే బలహీన సమయంలో నా కృప నిన్ను పరిపూర్ణునిగా చేస్తుంది అంటాడండి. నిజంగా ఆ పౌలు భక్తునికి బలహీన సమయంలో పరిపూర్ణునిగా చేస్తుంది, ఆ బలహీన సమయంలో అతన్ని బలపరుస్తుంది. అనేక సార్లు సమస్యలలో కృంగిపోతాం కదా, ఒక్కొక్కసారి నీరసిల్లిపోతాం కదా, ఒక్కొక్కసారి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా, ఏంటి అసలు నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి, ఎందుకు నా జీవితం ఇలా జరుగుతున్నాయి, ఇలా ఎందుకు అవుతుంది అని అనేక సార్లు మనలో మనం నలిగిపోతూ బాధపడుతూ ఉన్న ఈ సమయంలో ప్రియ దైవ జనాంగమ, ఆయన సన్నిధిలో మనం మోకరించి నీ కృప నాకు కావాలయ్యా అంటే ఆయన తన కృపనిస్తాడు. ఆ కృప వలన ఏమైందో చెప్పనా, అలాంటి బలహీన సమయం ఏర్పడినప్పుడు ఆ బలహీన సమయంలో మనం బలపరచబడతామండి దేవుని కృప మనకు తోడుంటే. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని కృపను అడిగారు, బలహీన సమయంలో దేవుడు వారిని బలపరిచాడు. ఏలియాను గురించి మనం పరిశీలిస్తే, ఏలియా అంతకుముందు కర్మేలు కొండ మీద ఛాలెంజింగ్గా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగిందండి. మామూలు విషయం కాదండి, లక్షల మంది చప్పట్లు కొట్టి యెహోవా ఏ దేవుడు అని కేకలు వేశారండి. అంత మాత్రమే కాదండి, ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అప్పటికి 3.5 సంవత్సరాలు వర్షం చుక్కపడలేదండి. కానీ ఈయన ప్రార్థన చేశాడు, కుండపోత వర్షం కురిసిందండి, మామూలుగా కాదండి. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఇంత వీర కార్యాలు చూచిన ఇతగాడు, అతడు ఏం చేశాడంటే ఆ తర్వాత బయలుదేవతా ప్రవక్తల్ని చంపేశాడన్న సంగతి
యెజెబెల్ అనే ప్రవక్తకి ఎప్పుడైతే తెలిసిందో, రాణిగారికి ఎప్పుడైతే తెలిసిందో, రాణిగారు కౌరు పంపించారు, నా ప్రవక్తలను చంపావు కదా, 24 గంటలు తిరక్క ముందు రేపు ఈ టయానికి వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడగా కాకపోతే నా పేరు మార్చేసుకుంటాను నేను అని ఆమె శపథం బూనిందండి. ఇప్పుడు ఆమె మాటకి ఈయన భయపడి ఎక్కడికో వెళ్ళిపోయాడండి. చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలయ్యా, ఇక నా జీవితం చాలయ్యా, ఇక చాలించాలనుకుంటున్నానయ్యా, నన్ను తీసుకెళ్ళిపోయా అయ్యా, నన్ను చంపేయ్యా, నన్ను చంపేయ్యా అయ్యా, నేను ఇంకెంత ఇంతవరకు చేసింది చాలయ్యా అంటే చూడండి బలహీనుడైపోయాడు. అలాంటి బలహీనుడైపోయాడు. అలా చాలయ్యా చాలయ్యా అనుకొని సొక్కిపోయి అలా నీరసిల్లిపోయి పడుకుండిపోయాడండి. పడుకుండిపోయిన అతన్ని బలపరచటానికి దేవుని కృప ఆయన దగ్గరికి వచ్చిందండి. ఒక దేవదూత రూపంలో దేవుడు తన కృపను పంపించాడు. ఆ దేవదూత ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చక్కని అప్పాలు కాల్చి ఆ దేవదూత ఇచ్చాడండి. అలాగే ఆ నీళ్లను ఇచ్చాడండి. ఇప్పుడు ఈ నీళ్లు తాగి ఆ అప్పాలు తిని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ దేవదూత వచ్చి మళ్ళీ రెండోసారి కూడా ఈ రొట్టెలు ఇచ్చి ఆ నీళ్ళు ఇస్తే ఇప్పుడు ఆ రొట్టెల బలంతో ఎంత బలపరచబడ్డాడో చెప్పన, ఆ రొట్టెల బలంతో కంటిన్యూస్గా 40 రోజులు నడుచుకుంటూ రాత్రి బాబు చెప్పిన హోరేబు అనే పర్వతం దగ్గరికి 40 రోజులు వచ్చేసాడండి నడుచుకుంటూ. అంటే అక్కడ నుండి ఆయన ఉన్న ప్రదేశం నుండి హోరేబు అనే పర్వతం దగ్గరికి రావడానికి 40 రోజులు పట్టిద్ది. 40 రోజులు కంటిన్యూస్గా ఎలా నడిచాడండి? ఎవడి వల్ల కాదు కదా, కానీ ఈయన ఎలా నడిచాడంటే దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే అలా ఉంటుందండి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ వ్యక్తిని చచ్చిపోతే మేలు అనుకునే వ్యక్తిని ఎంత బలపరిచాడు దేవుడు. ఈ రోజున మనము అడిగితే అయ్యా బలహీనునైపోతున్నానయ్యా, ఒక్కొక్కసారి ఈ ఆర్థిక ఇబ్బందులను బట్టి బలహీనునైపోతున్నా, ఈ కుటుంబ సమస్యలను బట్టి బలహీనులైపోతున్నా, ఈ బలహీనతలను బట్టి ఒక్కోసారి ఈ రోగాలను బట్టి బలహీనునైపోతున్నా, అయ్యా నన్ను బలపరచయ్యా, నాకు నీ కృపనివ్వండి అయ్యా అని మనం అంటే దేవుడు తన దూతను పంపిస్తాడు, ఆ కృపనిస్తాడు. ఆ కృప బలహీన సమయంలో మనల్ని బలపరుస్తుందండి. హల్లెలూయా. అందుకే దేవుని కృప మనం అడగాలి ప్రతి విషయంలో. మనం పాయింట్ టు పాయింట్ అవి ఏమి అడగక్కర్లేదు, ఒక్కటి అడిగితే చాలు, అందులో అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఆ కృపలో ఉన్నాయి. కృపను అడిగితే చాలు, ఆ బలహీన సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇంకో మాట మీకు చెప్తున్నానండి, ఈ కృప ద్వారా మనం పొందుకునే మరొక మాట ఏంటో 119వ కీర్తనలో 76వ వచనం మనం చూద్దామండి. 119వ కీర్తన 76వ వచనం, నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. అంటే దేవుని కృప చేసే మరో పని ఏంటండి? ఆదరిస్తుంది. దేవుని కృప ఎలా ఆదరిస్తుంది? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా, తల్లి ఆదరించినట్లుగా రొమ్మును హత్తుకొని అలా నేనున్నాను బిడ్డ, ఏమీ ధైర్యపడద్దు, నేను చూసుకుంటాను బిడ్డ అని తల్లి ఎలా ఆదరిస్తుందో, తండ్రి ఎలా ఆదరిస్తాడో దేవుడు అంతకంటే గొప్ప ఆదరణిచ్చే దేవుడండి. ఆయన ఆదరిస్తాడు. ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? ఆ కృప పొందితే ఆ కృప ఆదరిస్తుందండి. అనేక మంది దైవ భక్తులు ఆ కృప ద్వారానే ఆదరించబడ్డారండి. నిజంగా భక్తులకు కష్టాలు లేని భక్తుడు అంటూ ఒక్కడ కూడా లేడండి. అందరికీ కష్టాలు ఉన్నాయి. చాలామంది మాకున్న బలహీనతను బట్టి, లేకపోతే మాకున్న సమస్యను బట్టి ఎప్పుడైనా మేము సాధారణంగా ఎప్పుడు బయట పడం మేము, ఎందుకంటే బయటపడితే వెళ్ళి అక్కడ బలహీనలు అయిపోతారని నా భయం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి తప్పదు, కొంతమంది దగ్గర ఒక్కొక్కసారి కొంచెం అలా పెద విప్పాల్సి వస్తుంది. అలా విప్పినప్పుడు పాస్టర్ గారండి మీకు కూడా నా ఇలాంటి సమస్యలు, మీకు కూడా నా ఇలాంటి బలహీనతలు అన్నప్పుడు, లేదు మాకెప్పుడు ఏదో చిన్న మేము ఏం చేస్తాం తెలుసా, దేవుని పాదాల దగ్గర మోకరెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండే. ఎందుకంటే మీకేమో మేము ఆదరిస్తూ ఉంటాం, ఓపెన్గా మేము ఆదరిస్తూ ఉంటాం, అయితే మాకు మాత్రం దేవుని ఆదరణైనండి. ఎప్పటికప్పుడు దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఏ ఆదరణతో అయితే ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడో అదే ఆదరణ మీకు మేము ఇవ్వగలుగుతున్నామండి. ఎందుకంటే నిజమైన ఆదరణ ఇచ్చేది ఆయనేనండి. ఆయన ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందో చెప్పన, ఆయన ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందో చెప్పన. దయచేసి గమనించండి, ఆదరణ అనేది ఎప్పుడు కావాలేదన్నా కోల్పోతే. ఒకసారి ఓ చోటకి ఆయన వెళ్ళాడు. ఒకటేంటి, 2-3 సందర్భాలు మీకు నేను గుర్తు చేస్తాను. మనం లాజరు దగ్గరికి మనం వెళితే, ఏ లాజరు? సమాధి నుండి బయటకు వచ్చిన లాజరు. ఆ లాజరు దగ్గరికి వెళితే మరి మార్తల ఇంటి దగ్గరికి వెళ్ళాడండి. 4 రోజుల తర్వాత ఆయనకు వెళ్ళేటప్పటికి అసలు వాళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళ దుఃఖం కట్టలు దిగిందండి. అమ్మా
ఇక వాళ్ళని ఆదరించే అవకాశం అక్కడ లేదు. ఏం చెప్తాడు ఇక మాటలు, అమ్మ ఏడో పక్కనమ్మ రండి రండి ఎక్కడ పెట్టారు చెప్పండి, తీసుకుని వెళ్ళారండి దీంట్లోనే పెట్టామయ్యా, అవునా ఒకసారి ఆ రాయి తీయండి అన్నాడు. ఆ రాయి తీశారండి. ఎప్పుడైతే సమాధి రాయి తీశారో ఇక అసలు తట్టుకోలేకపోయారు వాళ్ళు. ఏడుపు అంతా ఇంత కాదండి, గ్రామం అంతా ఏడుస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏడుపు చూసి, వీళ్ళు ఏడుపు చూసి ఆయన ఏడ్చాడండి. ఆయన ఏడ్చి ఆయన ఇచ్చే ఆదరణ ఏంటో చెప్పను, అమ్మ ఒక్క నిమిషం ఉండండి, అరే లాజరు బయట అన్నాడు, అటు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఎంత గుండెలు బాదుకొని ఏడ్చారో ఇప్పుడు చూడండి వాళ్ళ ఆనందానికి అవతలు ఉండే అంటారా, ఇక వాళ్ళ గెంతు మామూలుగా ఉంటుంది అంటారా. ఒక్కసారి ఊహించండి మీరు, అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి ఏడ్చిన వేళ్ళు అవాక్ అయిపోయారు ఒక్కసారే. ఒక్కసారి ఆ ఏడుపుని అలా ఆనందంగా, అంటే దేవుడిచ్చే ఆదరణ ఇంత డిఫరెంట్గా ఉంటుందండి. ఈ రోజున మీకు అలాంటి ఆదరణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ మీరు అతిగా బాధపడుతున్నారో, ఎక్కడ మీరు అతిగా దుఃఖపడుతున్నారో, అక్కడ దేవుని గొప్ప ఆదరణ మిమ్మల్ని ఆదరించబోతుంది. అంతవరకు ఎందుకండి, మరి సారే ఏంటారు నాయను, నాయను గ్రామానికి ఆయన వెళుతున్నాడు. ఈ నాయను గ్రామంలోకి ఆయన వెళుతున్నప్పుడు ఆ గ్రామం బయటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒక శవాన్ని. ఏమన్నా శవాన్ని తీసుకుని వెళ్ళిపోతున్న ఆ సమయంలో ఇప్పుడు ఎదురు బదురయ్యారు, క్రాస్ అయ్యారండి ఆ గవిని దగ్గర. ఎప్పుడైతే క్రాస్ అయ్యారో ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఎప్పుడో భర్త చచ్చిపోయాడు, కొడుకే ఆధారం, ఈ కొడుకు బతికిస్తున్నాడు, ఈ టైంలో ఈ కొడుకు చచ్చిపోతే. ఇప్పుడు చూడండి ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఏడుస్తున్న సమయంలో అమ్మ ఏడవకమ్మ అన్నాడు. ఆమె ఆ డైలాగ్ ఆమె 100 మంది చెప్తే ఎంత ఆ డైలాగు, కానీ ఈయనన్న డైలాగ్ వేరు. అమ్మ ఏడవకమ్మ అని వచ్చి పాండి ముట్టుకున్నారు. అరే లేరా అన్నాడు, లేచి కూర్చున్నాడు. ఆడు మామూలు ఆదరణ కాదు, ఆయన ఇచ్చే ఆదరణ ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఇచ్చే ఆదరణ నీ సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. ఆయన ఇచ్చే ఆదరణ నీ ఆర్థిక ఇబ్బందులకు విడుదలస్తుంది. ఆయన ఇచ్చే ఆదరణ నువ్వేం కోల్పోయావు అది నువ్వు పొందేటట్టు చేస్తుంది. ఆయన ఆదరణ ఖచ్చితంగా మనకు అది ఎంతో ఉపయోగం. కనుక ఇప్పుడు ఆయన ఆదరణ దొరికేది ఎక్కడంటే కృపలోనే దొరుకుతుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, ఆ కృపలో ఇన్నున్నాయండి, ఇన్నున్నాయండి. ఒకటేముంది, ఒకటి చెప్పాను, ఒకటేమో ఆ కృప ద్వారా రక్షణ ఉంది, రెండోది ఏమనేది కృప ద్వారా కాపాడబడతాం, మూడోది కృప ద్వారా బలపరచబడతాం, నాలుగోది ఆ కృప ద్వారా ఆదరించబడతాం. సరే ఇప్పుడు ఐదవది కృప ద్వారా ఇంకేం పొందుతాం మనం? ఎందుకంటే కృప ఒక్కటి పొందితే చాలు, ఇన్ని పొందుతామా? త్వర త్వరగా నేను చెప్తున్నానండి, త్వర త్వరగా ప్రతిదాన్ని ఎక్కువ వ్యాఖ్యానించి అంత టైం లేదు, ఎందుకంటే నేను చాలా చెప్పాల్సి ఉంది కాబట్టి మనకున్న సమయంలోనే నేను చెప్పి కంప్లీట్ చేస్తానండి. ఒక్కసారి మనం పరిశీలిద్దాం హెబ్రిల్కి రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, హెబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చూడండి, కృపాసనం అంటే ప్రార్థన, కృపాసనం దగ్గర చేయటం అంటే ప్రార్థన చేయటం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. కృప ఎందుకు పొందాలి? సమయోచితమైన సహాయం కొరకు. సమయోచితమైన సహాయం పొందుట కొరకు కృప పొందాలి. ఈ రోజున సమయోచితమైన సహాయం పొందటం అంటే ఏంటో చెప్పనా? ఏ టయానికి మీకు ఏ అచ్చట ముచ్చట తీరాలి అని మీరు ఆశపడుతున్నారో ఆ టయానికి అది తీరిందంటే సమయోచితమైన సహాయం మీరు పొందుతున్నారు. అంటే ఇప్పుడు సమయోచితమైన సహాయం పొందుతున్నారంటే మీరేం పొందారో చెప్పనా? ఆల్రెడీ కృప పొందారు కాబట్టే సమయోచితమైన సహాయం పొందుతున్నారు. అర్థమైందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు సమయోచితమైన సహాయం అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సమయోచితమైన సహాయం అంటే మనకు ఆ టయానికి ఏది కావాలో అది ఆ టయానికి అమిరిద్ది మనకి. ఏ టయానికి మనకి ఏది జరగాలో అది జరిగిపోద్ది ఆ టయానికి. ఏ టయానికి మనకి ఏది అవసరమో, మీకు ఏ టయానికి ఏది అవసరమో ఆ టయానికి, అంతకుముందు కనపడదు కానీ ఆ టయానికి కనపడిద్ది అది, అంతకుముందు దొరకదు కానీ ఆ టయానికి దొరికిద్ది. అంటే నిజంగా సమయోచితమైన సహాయం అంటే అది కృప పొందిన వారికి మాత్రమే ఆయన ఇచ్చే గొప్ప వరం అండి. కనుక మీకు ఏ టయానికి ఏది కావాలో అది ఆ టయానికి అలా సమకూడాలి అంటే కృప పొందాలి దేవుడి దగ్గర. ఇప్పుడు దేవుని దగ్గర కృప పొందితే సమయోచితమైన సహాయం మనం పొందుతామండి. ఎంత అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. అసలు దేవుని కృపలో ఎన్నున్నాయా? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చెప్తాను, త్వర త్వరగా చెప్తాను. చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాను, త్వర త్వరగా చెప్పి అసలు ఈ కృప పొందాలంటే మనం ఏం చేయాలి అన్న సబ్జెక్టులోకి వెళతాం మనం. చూద్దాం ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు
దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చూడండి 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 చూడండి, ఈ మాట జాగ్రత్త మనం పరిశీలిస్తే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండాలి అంటే, చూడండి చూడండి, అంటే అన్నిటి యందు ఆ విషయంలో ఈ విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో ఏ విషయం ఇంకా ఇంకే విషయం చెప్పండి, అన్నీ ఇక వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటి యందు తర్వాత అప్పుడప్పుడు ఎల్లప్పుడూ అన్నిటి యందు ఆల్వేస్ ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, అంటే ఎప్పుడు సమృద్ధి ఎప్పుడు సమృద్ధి ఎప్పుడు సమృద్ధి గలవారై ఉండాలి అంటే మీ ఎడల సమస్త విధములైన కృప కృపను విస్తరింప చేయగలడు. అంటే అలా పొందాలంటే కృపను ఆయన విస్తారంగా ఇస్తాడండి. ఎప్పుడైతే దేవుడు తన కృపను విస్తారంగా మీకు ఇస్తాడో అన్నిటిలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిలో ఉంటారు మీరు. అన్ని విషయాల్లో ఏది తక్కువ ఉండదు. అంతే దావీదు భక్తులు అంటారు చూడండి 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. అంటే లోటు అనేది లేదండి, ఫుల్ అంతే. ఏది కావాలో అది అవసరమైందని కానీ ఎక్కువ నాకు ఉంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడంటే పచ్చిక గల స్థలాల్లో నేను ఒక గొర్రె పచ్చిక గల స్థలాల్లో పరుండి ఉంది అంటే దాని అర్థం ఏంటి, కడుపు నిండిపోయింది ఇంకా తినాలని ఆశ ఉంది కానీ కాస్త అటు ఇటు దొల్లితే కాస్త అటు ఇటు దొల్లితే ఏమన్నా లోన సర్దుకుంటే ఇంకా కాస్త తినొచ్చు పచ్చిక భలే ఉంది అంటే అంత సమృద్ధిలో తీసుకెళ్ళి పడుకోబెడతాడు దేవుడు. అంటే నిన్ను ఎప్పుడు సమృద్ధిలో ఉంచుతాడు. దేవుని కృప పొందిన వారు సమృద్ధిలో ఉంటారే కానీ చాలీ చాలని పరిస్థితుల్లో ఉంచడు దేవుడు వాళ్ళని. అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఏమన్నా అంతవరకు ఎందుకండి, పేతురికి రెండు సందర్భాలు మనం చూస్తాం. మొదటి సందర్భం లోకాసు వార్త 5వ అధ్యాయం. అక్కడ పేతురు ఏమన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అన్నాడు. ఆయనేమన్నారు, సరే దోణిని లోనికి నంపించి చేపలు పట్టడానికి వలయ్య అన్నాడు. వల వేశాడు. వల వేయగానే చేపలు పడి రెండు చేపలు పడి, ఇప్పుడు ఒక్కటికి అడిగావు నువ్వు, నీకు రెండు ఇచ్చానయ్యా తీసుకొని ఎంజాయ్ చేయి అన్నాడా. రెండు కాదు ఇచ్చింది. వారు వల వేశారు, వల మొత్తం నిండిపోయింది. ఎందుకు నిండిపోయింది అంటే విస్తారమైన చేపలు పడిపోయినాయి దాంట్లో. ఇప్పుడు ఆ చేపలు విస్తారంగా ఉన్నాయి కాబట్టి వల పిగిలి పెట్టేస్తుంది. ఇప్పుడు అది ఎలాగలా కష్టపడి పక్కన కూడా పిలిచి అందరూ మిలిసి వచ్చి ఎలాగలా బయటికి లాగి అది దోనిలో వేయటం ప్రారంభిస్తే దోని అంతా ఫుల్ అయిపోయి బయట పొర్లిపోతున్నాయి. ఇంకా బోల్డ్ అని చేపలు ఉన్నారు, నీ దోని కూడా పట్టారంటే ఆ దోని కూడా పొంగిపోయిన అన్ని చేపలు. ఒక్క అటెంప్ట్లో రెండు దోనులు పొంగి పొర్లిపోతున్నాయి. రెండు చేపలు కదా ఆయనకి ఇచ్చింది, రెండు దోనులు నిండి పొర్లే అన్ని చేపలు. అంటే విస్తారం ఇద్దండి దేవుని స్టైల్. దేవుని స్టైల్ ఇది. ఏమండి ఈ ఒక్కసారైనా యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో కూడా తిబరయ అనే సముద్ర తీరానికి వారు వెళ్ళినప్పుడు రాత్రంతా వెళ్ళారు 7 శిష్యులు, ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. అయితే వాళ్ళు చాలా బాధపడుతూ దిగాలుగా వచ్చి వాళ్ళకు అడుగుతూ ఉండగా, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. ఏమి లేదయ్యా. సరే మీరు దోని లోరపల్లి ఆ కుడివైపున వల ఏంటి అన్నాడు. కుడివైపున వల వేశారు. ఇప్పుడు చేప ఊగిపోయి ఈ వల ఊగిపోతుంది. ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద చేపలు బండి అండి, మామూలు చేపలు కాదు, పెద్ద పెద్ద చేపలు 153 బండి, అలివిగానంత పెద్ద పెద్ద చేపలు. ఊరి నాయనో అంటే వీళ్ళకి చిన్న చిన్నవి కూడా దొరకలేదు, పెద్ద పెద్ద ఇచ్చాడు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో చేశారు. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు ఏం చేసినా సమృద్ధేనండి. ఆయన స్టైల్ మనం అడుగు వాటన్నిటికంటే, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనం అడుగు వాటన్నిటికంటేను మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవుడు ఆయన. అంటే అడిగే వాటికంటే ఎక్కువగా, ఊహించే వాటికంటే అంటే నువ్వు ఊహించవు ఇంత జరిగిద్దని, ఊహించే దానికన్నా ఎక్కువగా అత్యధికంగా చేసే స్టైల్ అదే అంటున్నా. ఇక్కడ సర్వ సమృద్ధి ఎన్ని ఏ విషయాల్లో, అన్ని విషయాల్లో, ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. ఇలా పొందాలంటే దేవుడు తన కృపను మీ ఎడల విస్తరింపజేయబోతున్నాడు. కాబట్టి మనం ఏమడగాలో చెప్పన, నీ కృపను నాకు ఇవ్వండయ్యా అని ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేద్దాం, నీ కృపను మాకు ఇవ్వండయ్యా, మాకు నీ కృపుంటే చాలయ్యా అని మనం అడుగుదాం.
నీ కృపుంటే చాలు అని మనం అడుగుదామండి. సరే, ఇప్పుడు ఈ కృప ద్వారా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ కృప ద్వారా మనం ఇంకేం పొందుతాం అని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయంలో 10వ వచనం చూడండి ఒకసారి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరంటే ఎవరు చెప్పన, 12 మంది అపోస్తలులు శిష్యులు, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. అయితే ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. హల్లెలూయా. ప్రయాసపడింది నేను కాను, నేనైతే అంత ప్రయాసపడలేను, నాకు తోడై ఉన్న దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఈ రోజున దేవుని కృప మనకు తోడుంటే, దేవుని కృప మనకు తోడుంటే మన ప్రయాస సులువైపోద్దండి. ఏమండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, 50 అంతస్తుల బిల్డింగ్, 100 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి. ఇప్పుడు అన్ని అంతస్తుల బిల్డింగులు మనం ఎక్కాలంటే మీరు ఎక్కగలరేమో, కానీ నా వల్ల అయితే కలలో కూడా ఎక్కలేను నేను. ఏది నిజం సంగతి, దేవుడు ఎరుగు. కళలో కూడా 100 అంతస్తులు కాదు, 50 అంతస్తులు కూడా ఎక్కలేను నేను. 4-5 అంతస్తులు ఎక్కటానికే ఆయాసపడుతున్నాను నేను. ఇప్పుడు 50 అంతస్తులు ఎప్పుడు ఎక్కేది? కానీ 100 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాను తెలుసా మీకు? నేను 100 అంతస్తుల బిల్డింగ్ ఎక్కా. ఎలా ఎక్కారు పాస్టర్ గారు అంటే, అది కూడా ఎంతసేపులో చెప్పనా, 2 నిమిషాలు ఎక్కేశాను తెలుసా. ఈ ఎలా పాస్టర్ గారు అంటే, ఎలా ఏముంది, లిఫ్ట్లో నుంచున్నాను, బటన్ ప్రెస్ చేశాను, తీసుకెళ్ళిపోయింది, నన్ను 100వ అంతస్తులో నుంచోబెట్టింది. ఒకసారి ఆలోచిస్తే 2 నిమిషాల్లో అక్కడ ఎలా నిలబడ్డానంటే, అదే నేను ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న ఆ లిఫ్ట్ అంటాను నేను. అంటే ఇప్పుడు ఆ లిఫ్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చా, నా ప్రయాస ఎంత తేలిక చేసిందో చూసారా? లిఫ్ట్ కంటే ఎక్కువ అండి దేవుని కృప. లిఫ్ట్ ఆల్వేస్ మన జీవితం అంతా అన్ని విషయాల్లో లిఫ్ట్ మనదో ఉండదు, కానీ దేవుని కృప అన్ని విషయాలలో ఎప్పుడు మనతో దేవుని కృప ఉండి మన ప్రయాసకు దేవుని సహాయం అలా అందేటట్టుగా చేస్తాడండి. ఇంతకీ మనం పడే ప్రయాసలో దేవుని కృప తోడైతే అంత ఈజీగా మన పనులు మనం కంప్లీట్ చేసుకోగలం. ఏది ఇప్పుడు 100వ అంతస్తు అంటే వద్దులేండి, ఈ పని లేకపోయినా పర్లేదు కానీ నాకు వద్దంటాం. కానీ ఇప్పుడు లిఫ్ట్ ఉందనుకోండి, తక్కువనే వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుని కృప మనకు తోడుందనుకోండి, అది ఎంత కష్టమైందనే సరే ఓకేనండి, అటెండ్ అయిపోతాం మనం. కారణం ఏంటంటే, దేవుని కృప ద్వారా అయితే ఏదైనా చేయగలం, దేవుని కృప ద్వారా అయితే ఏదైనా చేయగలను, ఏదైనా చేయగలను. ఈ దీని గురించి అపొస్తలుడైన పౌలు భక్తుడు ఆయన ఏమంటాడు చెప్పనా, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను అంటాడు. అంటే ఆయన్ని బలపరిచే ఆ కృప తోడుంటే ఏదైనా చేయగలను, ఏదైనా చేయగలను. కనుక ప్రియ దైవ జనాంగా మా గమనించారా, ఇప్పుడు దేవుని కృప మనకి ఎంత సహాయపడుతుందో. ఇంకొక మాట జస్ట్ అలా టచ్ చేసి, నేను అసలు దేవుని కృప మనం పొందాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే దేవుని కృప పొందుతాం అనే ఆ సబ్జెక్ట్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానండి. ఒకసారి కీర్తన గ్రంథం 90వ కీర్తనకు వెళదామండి. కీర్తన గ్రంథం 90వ కీర్తనం 14వ వచనం ఒకసారి చూద్దామా. ఉదయమున మోషే ప్రార్థన చేస్తాడు, దేవా ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాయా, అప్పుడు మేము మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తామయ్యా. రోజులన్నీ, రోజంతా ఉత్సాహంగా సంతోషంగా మేము ఉండాలి ప్రభువా. కనుక రోజంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండుట కొరకు అయ్యా పొద్దున్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాయా. అంటే దేవుడు పొద్దున్నే కృపతో మమ్మల్ని తృప్తిపరిచాడు అనుకోండి, ఆ రోజంతా అంటే ఈ రోజు పొద్దున్నే దేవుడు కృపతో తృప్తిపరిస్తే ఈ రోజంతా మనం ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను, రోజంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని ఉందా? అయితే దేవుని కృప పొద్దున్నే పొందండి, మోకరించి అయ్యా ఈ రోజు కావాల్సిన కృపను ఈ రోజుకి అనుగ్రహించండి అయ్యా అని ప్రభువును అడగండి. ఖచ్చితంగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు, ఆ రోజంతా మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారండి. హల్లెలూయా. కనుక రోజంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి అంటే దేవుని కృప పొందాలి. దేవుని కృప పొందితేనే రోజంతా ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం మనం. ఎఫ్టీవీలోనో లేకపోతే దేంట్లోనో ఉల్లాసంగా ఉత్సాహంగా వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఏంటది ఎఫ్ఎం రేడియో? ఒకసారి ఆలోచిస్తే అయితే అవి వింటే యథా బూతు మాటలు, బూతు పాటలు తప్ప ఏమి లేదు అందులో. అయితే దేవుని కృప మనకు తోడుంటే రోజంతా ఉల్లాసంగా, రోజంతా మరి
ఉత్సాహంగా సంతోషంగా మనం ఉండే భాగ్యం మనకు దొరుకుతుంది. ఇప్పటి వరకు చాలా సంగతులు మనం తెలుసుకున్నట్టున్నాం, దాదాపు 7-8 సంగతులు మనం తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. మీరు ఎలాగో ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు, ఒక్కొక్కటి దేవుని కృప మనకుంటే ఆ ఒక్క కృప మనం పొందితే ఎన్ని పొందుతాం? ఒకటేమో కృప ద్వారా రక్షింపబడతాం, రెండోది కృప ద్వారా కాపాడబడతాం, ఇక మూడోది కృప ద్వారా బలపరచబడతాం, ఇక నాలుగోది కృప ద్వారా ఆదరించబడతాం, ఇక ఐదోది కృప ద్వారా సమయోచితమైన సహాయం మనం పొందుతాం, ఇక ఆరవది కృప ద్వారా అన్నిటిలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగిన వారుగా ఉంటాం మనం, ఇక ఏడవది మన తరపున కృప ప్రయాసపడుతూ ఉంటుంది. మనం కాదు ప్రయాసపడేది, కృపతోడుండేది. ఎంత కష్టమైందైనా సరే ఈజీగా మనం దాన్ని క్లోజ్ చేయగలుగుతాం కృపతోడుంటే. ఇక ఎనిమిదోది ఏంటండి? ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. ఇప్పుడు ఎనిమిది మనం పొందాలంటే ఏం పొందాలి? కృప పొందాలి. ఎవరి దగ్గర దొరుకుతుంది ఈ కృప? ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఎంత కృప దొరుకుతుంది? 103వ కీర్తన, ఆయన కృప సమృద్ధి గలవాడు అంటే సమృద్ధిగా ఉంది ఆయన దగ్గర, ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. ఎంత కృప ఉంది ఆయన దగ్గర? అనుదినము ఇచ్చే అంత కృప ఉందండి. ఎడతెగక ఆయన తన కృపను మనకు అనుగ్రహించే దేవుడు, నమ్మదగిన దేవుడు అండి. ఆయన నమ్ముకొని అడిగే వారికి ఆయన కృపను అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు అడగటమేనా, ఆయన అడగటమేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా కృప పొందాలంటే? ఉందండి, ఉందండి, ఉందండి. అక్కడికి వెళ్ళి ఒక్కసారి అది కూడా కొంచెం సేపు అసలు ఏం చెయ్యాలనేది మనం ధ్యానం చేసుకొని అప్పుడు మనం సెలవు తీసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 28వ వచనం చూద్దామా. అందువలన, ఎందువలన? కృపలో ఎన్ని ఉన్నాయి, కృప ద్వారా ఎన్ని పొందుకోవచ్చు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొందాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం కలిగి ఉండాలి? దైవ కృప కలిగి ఉందుము. అంటే దైవ కృపేమో భూమి మీద పొందాలి. భూమి మీద దైవ కృప పొందటం వల్ల ఇదిగో ఇవన్నీ, ఈ 8 మనం పొందుతాం. ఈ 8 పొందాలంటే భూమి మీద దైవ కృప పొందాలి. అది మాత్రమే కాదు, పైన ఏమన్నాడు? మనము నిశ్చలమైన రాజ్యము పొందాలి. ఇప్పుడు నిశ్చలమైన రాజ్యం పొందాలి, దైవ కృప మనం పొందాలి. ఇలా పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. జాగ్రత్త గమనించండి, ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు కృప పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ కృప కలిగి వినయం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలి, అంటే దేవునికి ఇష్టులుగా మనం ఉండాలండి. వింటున్నారా? ఈ 3 జాగ్రత్త పడితే దేవుని కృప పొంది, ఆ కృపల ద్వారా వీటన్నిటినీ పొంది రేపొద్దున నిశ్చలమైన రాజ్యాన్ని కూడా మనం పొందుతాం. ఎలా ఉంటే పొందుతాం? ఇదిగో దేవుణ్ణి అడగాలి మనం. ఓకే, దాంట్లో డౌట్ లేదు, దేవుణ్ణి అడగాలి. కానీ అడిగేవాళ్ళు ఎలా ఉండి అడగాలి? ఒకటి, వినయంగా ఉండాలండి. దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు ఎలా ఉండాలండి? కృప కావాలంటే, సుమా చెప్తున్నాను, కృప కావాలంటే వినయంగా ఉండాలి. ఎవరికిస్తాడు దేవుడు తన కృప? పేతురు రాసిన 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. దీనులు అంటే వినయ విధేయతలు కలిగిన వారు. ఎవరైతే వినయ విధేయతలు కలిగి వినయంగా ఎవరైతే ఉంటారో, దీనంగా ఎవరైతే ఉంటారో, వారికి దేవుడు తన కృపనిస్తాడు. కనుక దేవుని కృప పొందాలంటే వినయంగా ఉండాలి. దీనులకు దేవుడు తన కృపనిస్తాడు, కాబట్టి దీనులుగా మనం ఉండాలి. అసలు ఈ దీనులకు దేవుడు కృపనిస్తాడన్న సందర్భం ఇప్పుడు సబ్జెక్టులో చాలా వైపు మనం చూడొచ్చండి. మీకు నేను మరి ఇంతకుముందు చెప్పిన సందర్భం నాకు గుర్తుంది. యెషయాగ్రంథంలో 66వ మనం చూస్తే 2వ వచనం అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నామనుకుచుండును వాణ్ణి నేను దృష్టిస్తున్నాను. అంటే దేవుని దృష్టి పడిద్ది ముందు దీనులుగా ఉంటే, దేవుడు దృష్టి పడితే ఇక ఆయన ఉండలేడు అక్కడ. ఆయన ఏం చేస్తాడు? దిగొచ్చేస్తాడు.
యెషయా గ్రంథం 57:15 మనం చూస్తాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. అంటే వినయం గల వారి దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాడు. వినయం గల వారి దగ్గరకు వచ్చేస్తాడండి. అక్కడి నుండి వినయం కలిగిన వారి మీద ఆయన కనుపడిద్ది, ఆ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. ఇక్కడ పేతురు, మొదటి పేతురు 5:5 అంటాడు, వారికి కృపనిస్తాడండి. కాబట్టి దేవుడు తన కృపను ఇవ్వాలంటే దీనులుగా ఉండాలి, వినయంగా ఉండాలి. సరే, ఇది మొదటి మాట, వినయంగా ఉన్నవారికే దేవుడు తన కృపనిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ఎవరి పరిసయుడు ప్రార్థన ఆలకించి దేవుడు అంగీకరించాడా, సుంకరి ప్రార్థన ఆలకించి దేవుడు అంగీకరించాడా? సుంకరి ప్రార్థనే ఆలకించాడు. ఎందుకండి? సుంకరి పాపిష్టోడు కదా, సుంకరి మడ్డి గుంట్లోడు కదా, సుంకరి గుళ్ళోలేడు కదా, దేవుని సన్నిధికి ఏ పలహారాలు పళ్ళు దశం భాగాలు తీసుకెళ్లి పెట్టి ప్రార్థన చేయట్లేదు కదా. సుంకరి ఉంది ఎక్కడో పొదల్లో. పరిసయుడు చక్కగా తలారా స్నానం చేసుకొని తెల్లని బట్టలు వేసుకొని చక్కగా మరి గడ్డం గీయించుకొని చక్కగా బయలుదేరి లోనికి గుళ్ళు ఆపలకు వచ్చి దేవునికి దశం భాగాలు దేవునికి కవి ఇవి రకరకాలుగా ఇచ్చి వాటన్నిటిని ప్రజెంట్ చేసి ఇప్పుడు అక్కడ మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. మంచి ప్రార్థనా పరుడు, వాక్యం బాగా తెలిసినవాడు, వాక్యానుసారంగా జీవిస్తా, అన్నీ బాగున్నాయి. వాక్యానుసారమైన జీవితం ఉంది, మంచి ప్రార్థనా జీవితం ఉంది, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ దీన మనసు లేదండి. ఆ పరిసయనికి, లోనున్న పరిసయనికి అన్నీ బాగున్నాయి, కానీ అతనికి లేనిది ఏంటంటే దీన మనసు లేదు. ఇప్పుడు బయట ఉన్నవాడు ఉన్నాడే సుంకరి, వీడికి ఏమీ లేవు, ఏం బాగల, ఏమీ లేవు, కానీ అతనికి దీన మనసు ఉంది. అతని ప్రార్థన అంగీకరించాడు దేవుడు. ఇక్కడ జాగ్రత్తగా మనం పాయింట్ క్యాచ్ చేయాలి. దేవుడు మనకి తన కృపనివ్వాలంటే మనకి ఎంత వాక్యం తెలుసు, ఎంత ప్రార్థన మనం చేతవును, మనకి మన ఎంత మనం దేవుని సందులో మనం ఎదిగి పరిణతి చెందిన వారం, ఇవన్నీ కాదండి దేవుడు కౌంట్ చేసేది. దీనులుగా ఉన్నారా లేదా అది దేవునికి కావాలి. అలాంటి దీనులకు కృపనిస్తాడంతే, దీనులకు కృపనిస్తాడంతే. కనుక దేవుని కృప పొందాలంటే నాకు బోల్డ్ వాక్యం తెలుసు, నాకు బాగా ప్రార్థన తెలుసు, లేకపోతే నాకు ఇంకా అది తెలుసు, నాకు ఇది తెలుసు. భక్తిలో ఎన్ని తెలిసినా దీన మనస్సు అనేది లేకుండా దేవుని అనుగ్రహం పొందటం, దేవుని కృప పొందటం అనేది అది అబద్ధం, అబద్ధం, అబద్ధం అండి. ఎవరైనా దేవుని కృప పొందాలంటే దీన మనసు లేకపోయినా దేవుని కృప పొందుతారంటే ఆ మాటలు నమ్మొద్దండి, అది అబద్ధం. దేవుని కృప పొందాలంటే ఖచ్చితంగా దీన మనసు, వినయ మనసు ఉండాలి. అది లేకపోతే దేవుని కృప పొందలేం. సరే, ఇక దీని మీద ఇక ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇక మిగతా రెండు పాయింట్లు నేను చెప్పలేను. రెండో మాట అక్కడ అంటాడు చూడండి, భయభక్తులతో ఉండాలండి. అంటే దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. ఈనాడు చాలామంది మనుషులకు భయపడతారు కానీ దేవునికి భయపడరాండి. ఎవరైనా మన మాటలు వింటారేమో అనే భయం, ఎవరైనా మనం చేసే కార్యాలు చూస్తారేమో అనే భయం. ఏమండి, ఎల్ల వేళలా ఆయన మన ముందే ఉన్నాడండి, ఆయన మనల్నే చూస్తున్నాడండి, ఆయన మన మాటలు వింటున్నాడండి, మన ప్రక్కన ఉన్నాడండి. ఇంకో మాట చెప్పన, మనం ఏది ఆలోచిస్తున్నామో ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు అంట. కనీసం ప్రక్కనున్న మీ భార్యకి తెలియపోవచ్చు, ప్రక్కనున్న మీ భర్తకు తెలియపోవచ్చు, మీ పిల్లలకు తెలియపోవచ్చు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు, పక్కనే కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియపోవచ్చు. కానీ మీ ఆలోచనలన్నీ ఎరిగినవాడు ఆయన. ఆయన మన ఆలోచనలు గమనిస్తున్నాడు, ఆయన మన మాటలన్నీ గమనిస్తున్నాడు, ఆయన మనం చేసేవన్నీ గమనిస్తున్నాడు, అన్నీ గమనించేవాడు ఆయన. అంటున్నాడు, నేనన్నీ గమనిస్తున్నా. అయితే నాకు భయపడరా, మీరు మనుషులకు భయపడేంత నాకు భయపడరా. ఆయన ఏమన్నాడు చెప్పనా, దెయ్యములు మాకు లోబడుతున్నావని మీరు అనుకోవద్దు, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడిందో లేదో చూసుకోండి అంటాడు. అంటే దెయ్యాలు లోబడితే సరిపోలేదు, పేర్లు జీవగ్రంథంలో నమోదు అవ్వకపోతే పరలోకం వెళ్ళాం. అంటే ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనం భయభక్తులు కలిగి ఉంటే వెళ్తాం. భయభక్తులు కలిగిన వారి పేర్లే జీవగ్రంథాలు ఉంటాయి. మలాఖీ గ్రంథంలో మనం 4వ అధ్యాయం చూస్తాం, ఆయనకు భయపడుతూ భక్తి చేసే వాళ్ళ పేర్లు జీవగ్రంథం. కనుక అక్కడ ఏమంటాడో చెప్పనా, ఏమంటాడు చెప్పనా, దేవునికి భయపడుతూ భక్తి చేసే వారి విషయంలో ఆయన ఏమంటాడంటే, అలా భయపడుతూ భక్తి చేస్తే, దేవునికి భయపడుతూ భక్తి చేస్తే ఎన్ని వరాలోనండి, ఎన్ని వరాలు బైబిల్ గ్రంథంలో, ఎన్ని ఆశీర్వాదాలో చెప్పటానికి వీల్లేదండి. యెహోవా భక్తులారా అంటాడు 34వ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు, 9వ వచనం అనుకుంటే, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి అంటూ, ఆయనందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవ ఉండదు, ఏది కొదవ ఉండదు, ఏం కావాలో అంత సమృద్ధే.
ఆయన ఎందు భయభక్తులు ఉంచండి, కావాల్సింది అంత సమృద్ధిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎందు భయభక్తులు ఉంచితే దేవుడు ఎంత కృపణిస్తాడు చెప్పన, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గల వారి అడల ఆయన కృప అంత అధికంగా దేవుడు అనుగ్రహిస్తాడంట అండి. 103వ కీర్తనలో 11వ వచనం ఒక్కసారి చూడండి, నేను చెప్పిన ఈ మాట ఉంటుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గల వారి అడల ఆయన కృప అంత అధికంగా అంత అధికంగా. కాబట్టి దేవుని కృప మీ మీద మీ కుటుంబం మీద అంత అధికంగా ఉండాలంటే ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా భయపడుతూ భక్తి చేసే వారి మీద దేవుని కృప అంత అధికంగా ఉంటుంది. మీ కుటుంబాల మీద ఎలాంటి అధికమైన కృప కావాలా? అయితే ఆయనకు భయపడుతూ భక్తి చేయండి, ఆయనకు భయపడుతూ భక్తి చేయండి. అయ్యా నేను మనుషులకు కాదయ్యా మీకు భయపడుతూ భక్తి చేస్తానని దేవునికి భయపడుతూ భక్తి చేయండి. ఏమో మాట చెప్పన, మీ ప్రాణాన్ని తీసేవాడికి కాదు మీరు భయపడాల్సింది, మీ ప్రాణాన్ని ఆత్మను రెండింటినీ నరకాగ్నిలో తోయగలిగినోడికి భయపడన్నాను. అంటే ఎవరికి భయపడాలి? మన ఆత్మను నరకంలో తోయగలిగినోడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడికే భయపడాలి. మన ప్రాణాన్ని తీసేవాడికి కాదు మనం భయపడాల్సింది. కాబట్టి ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన ఒక్కడికి మనం భయపడదాం. ఎందుకంటే మన ప్రాణాన్ని మన ఆత్మను రెండింటినీ ఆయన ఒక్కడే ఏదైనా చేయగలడండి. కనుక ఆయన ఒక్కడికే భయపడదాం. ఆయనకి భయపడే వారికి ఏం కావాలో వాట్ నాట్ ఎవ్రీథింగ్ దేవుడు సప్లై చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఏది లోటు రానివ్వడు. కనుక ఆయనకు భయపడుతూ భక్తి చేద్దాం. లోటు రానివ్వపోవటమే కాదండోయ్, పేర్లు జీవగ్రంథంలో రాయటమే కాదండోయ్, ఈ భూమి మీద దేవుడు తన కృపణిస్తాడు, రేపు పొద్దున రాజ్యం ఇస్తాడు. ఎంత కృపిస్తాడంటే ఆకాశం ఎంత ఎత్తుకుందో అంత కన్నా ఎక్కువ కృపణిస్తాడు. ఇలా ఈ 2వ పాయింట్ మీద చెప్పాలంటే ఇక చాలా ఉందనుకోండి, నేను దీని మీద మరి ఇక్కడతో కంప్లీట్ చేసి నేను 3వ పాయింట్కి వెళ్ళి నేను ముగించేస్తాను. అదేంటంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అంటే దేవునికి ప్రీతిగా ఉందాం, దేవునికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోదాం, దేవునికి అనుకూలంగా మారిపోదామండి. ఇంతవరకు మనకు అనుకూలంగా మనం జీవించాం, కానీ దేవునికి అనుకూలంగా మనం మారిపోదాం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, నేను నాకు అనుకూలంగా జీవిస్తున్నానా దేవునికి అనుకూలంగా జీవిస్తున్నానా? లాజరు ధనవంతుని స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా. లాజరు ధనవంతుని స్టోరీలో లాజరు పేదోడు కాబట్టి తొందరగా చచ్చిపోయాడు, పోయాడు. ఆ కార్యక్రమాలు కూడా ఎవడ చేయలేదు, కాళ్ళకి ఏదో తాడు కట్టేసి తీసి పొదలు తీసిరేశారు, ఏ కుక్కలో గిక్కలో పీక్కి తినేసి ఏదో అయిపోయింది. అంత్యక్రియలు కూడా జరగలేదు సరిగ్గా, చచ్చాడు జెండాలు పోడు చచ్చాడు పోని, ఏదో దరిద్రం ఊరుకు పట్టింది, దరిద్రం ఒలిపోయింది అనుకున్నారు జనం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలకి ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోతేనండి, ఈయన మామూలు ధనవంతుడు కాదు, ఎమ్మెల్యే రేంజ్ అనమాట. ఇప్పుడు ఈయన చచ్చిపోతే ఎలా జరిగిందో చెప్పను, ఆయన భూస్థాపిత కార్యక్రమాలు బాబా పూలరథం కట్టి ఆ పూలరథం మీద ఈయన్ని మొత్తం ఆ ఏరియా అంతా, ఆయన ఆయనకి ఎంతవరకు ఉంది ఆయన ఏరియా, ఆ ఏరియా అంతా పూల మీద ఊరేగింపు చేసి భారీ జనం భారీ ఎత్తున జరిగింది ఆ ఊరేగింపు. ఆ ఊరేగింపు అంతా చేసి అక్కడికి తీసుకుని వెళ్ళి ఆయనకి ఎలాగంటే ఏ కట్లు అయ్యి, మామూలు కట్లు కాదయ్యి, అది ఏంటంటే గంధం కట్ల మీద నెయ్యి పోసి ఆ నేత్తో తగలబెట్టి ఆయన్ని చాలా భారీగా జరిగింది ఆయన భూస్థాపిత కార్యక్రమం. అంత గ్రాండ్గా చేశారండి ఆయన కార్యక్రమాలు. కార్యక్రమాలు అయితే ఇక్కడ గ్రాండ్గా జరిగినాయి, కానీ చచ్చిపోగానే అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా, నరకంలో పడి కాలుతూ అలా చూశాడండి. చూసేటప్పుడు గుర్తుపెట్టాడండి, ఎవరినంటే లాజర్ గారిని గుర్తుపెట్టాడు. ఎవడాడు, కొన్ని సంవత్సరాల క్రితం నా ఇంటి బయట కురుపులతో అడుక్కు తినేవాడు ఆళ్ళలాగే ఉన్నాడు, అవును ఆడే, డౌట్ లేదు ఆడే, గుర్తుపెట్టాడు. అరే లాజర్ నువ్వు అక్కడున్నావేంట్రా, అరే నేను ఎక్కడున్నానేంటి, అరే అరే ఒక్కసారి ఇక్కడ నుండి ఒక్క కేకేశాడు, అరే లాజర్ నువ్వేనా, నేనే అన్నాడు. వెంటనే లాజర్ ఎక్కడున్నాడు చెప్పనా, అబ్రహాము విశ్వాసరుకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మును అనుకొని బహుగా సుఖపడుతున్నాడు. అక్కడ ఎంత బాగున్నాడో సుఖపడుతుంటే చూచి అబ్రహామా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు, ఇదేంటయ్యా నేను ఎంత కాస్ట్లీ పర్సనో చెప్పనా, నేను ఇక్కడికి రావడం ఏంటి, వాడు అడుక్కు తినేదవా, నేనేదో 4 అన్నం ముద్దలు పడేస్తే దాన్ని ఏరుకొని తినేవాడు, ఆడి మట్లో పడేస్తే, ఆడి కురుపులోడు గజ్జోడాడు అలాంటివాడు, ఆ గజ్జోడు అక్కడికి రావడం ఏంటి, ఆడు రావాల్సింది ఇక్కడికి, నేను కాస్ట్లీ మ్యాన్, నేను రావాల్సింది అక్కడికి, వాడిని అక్కడికి నన్ను ఇక్కడికి డిసైడ్ చేశారేంటి, ఇది రాంగ్ డెసిషన్ అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అన్న క్లారిటీ ఏంటో చెప్పనా, ఆ రాంగ్ డెసిషన్స్ అన్నీ జరిగేది భూమి మీదనయ్యా, కానీ ఇక్కడ అంత పర్ఫెక్ట్ డెసిషన్సే జరుగుతాయి అన్న. ఏంటి పర్ఫెక్ట్, నాకు క్లారిఫికేషన్ కావాలన్నా. దానికి ఆయన ఇచ్చిన క్లారిటీ అంటే చెప్పన, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవిస్తూ వచ్చావు, అందుకని అక్కడ పోయావు,
నీకు ఇష్టమైనట్టు జీవించి అందుకు నువ్వు ఆడబోయావు. కానీ లాజరు ఎలా జీవించాడు చెప్పనా? నాకు ఇష్టమైనట్టు జీవించాడు. అది కష్టమైనా సరే అది నాకు ఇష్టమైనట్టు జీవించాడు. అందుకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు అతడి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి చెప్పనా? అతనికి కష్టమైన, అతనికి నిష్ఠూరమైన, అతనికి ఎంత ఇబ్బంది అయినా నాకు ఇష్టమైన జీవితం భూమి మీద ఉండగా జీవించాడు. అందుకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నువ్వేమో నీకు ఇష్టమైన జీవితం జీవించావు, అందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు. ఇక్కడ ఈ లైఫ్ చూస్తున్న మీ అందరిని నేను అడుగుతున్నాను, మీకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నారా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారా? ఒక్కింత ఆలోచించండి. మనకిష్టమైన జీవితం జీవిస్తే మనం వెళ్ళేది ఎక్కడికో అర్థమైంది మీకు. సరే పాస్టర్ గారు అండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది అన్న సంగతి ఇప్పుడు చెప్పి మాకు భయపెట్టాలా పాస్టర్ గారు? అసలు కరోనాతో మేము భయపడుతుంటే ఇప్పుడు పోయే కాలం గురించి భయపెడుతున్నారేంటి బా? సారీ. మరి కృప గురించి కావాలి కదా, కృప గురించి కూడా అదే చెప్తాను నేనండి, కృప గురించి కూడా అదే చెప్తాను. ఒకసారి సొలొమోను గారు ప్రార్థన చేస్తూ, అయ్యా మీకు దాసుడు అవుతాడు, మాకు తండ్రి అవుతాడు, మీకు దాసుడు అవుతాడు, నాకు తండ్రి అవుతాడు. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పబోతున్నానో మీలో కొంతమందికి స్ట్రైక్ అయ్యే ఉంటుంది. రాజుల గ్రంథం 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము, ఇందులో 6వ వచనంలో సొలొమోను చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు, నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షం అగపరిచి. ఎంత కటాక్షం? పరిపూర్ణం, కంప్లీట్ కటాక్షం అంటే కృప, కంప్లీట్ కృప కనబరిచావు. ఈ దినమును ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపావు. ఎంత కృప చూపావు? మహాకృప అంటే చెప్పలేనంత కృప చూపించావు. ఎందుకింత చూపించావు? మీకు దాసుడు నాకు తండ్రి అయిన దావీదు, చూడండి మొట్టమొదటి పాయింటే పెట్టాడు అది, నీ దృష్టికి అనుకూలంగా నడిచాడు. ఎవరి దృష్టికి అనుకూలంగా నడిచాడండి? దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. సరే కొడుకు ఇలా అన్నాడులే, కొడుకు మరి కొడుకు తండ్రికి వంత పాడక ఇంకెవరికి వంత పాడతాడు? భగవంతుడు ఏమన్నా అన్నాడేంటి ఆ డైలాగ్ భగవంతుడు అంటే మేము నమ్ముతామండి. 13వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తుల కార్యంలో భగవంతుడే చెప్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనిషి అంటాడు. కనుగొన్నా అంటాడు. ఏంట్రా బాబు కనుగొన్నానంటే? కరోనాకు మందు కనుగొన్నా? అది కాదు కనుగొన్నా. మరి ఏం కాదు, ఇదిగో భూమి మీద నాకు ఇష్టమైన వాడిని నేను కనుగొన్నా. అతడు ఎలాంటి వాడు చెప్పనా? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చావు. అంటే దేవునికి ఎంతో ఇష్టమైన మనిషి అండి. మరి దేవుని పెట్టారా? కొడుకు అంటున్నాడు అదే డైలాగు, నీ దృష్టికి అనుకూలంగా మా నాన్న నడిచారయ్యా, అందుకే అతనికి అంత కృప పొందాడయ్యా. దేవుడు కూడా అంటున్నాడు, అతడు నాకు అనుకూలుడు, నాకెంతో ఇష్టమైన మనుష్యుడు, నేను ఎలా అనుకుంటే నేను ఎలా ఉద్దేశిస్తే అట్లా నడుచుకుంటాడు అతడు. సూపర్ అసల అని దావీదుని గురించి దేవుడు అలా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నేను ఏది అనుకుంటే దానికి అంత రివర్స్లో చేస్తాడండి వీడు అని చెప్తాడేమో? ఒకసారి ఆలోచించండి, నేను ఏది అనుకుంటాను అది చేయరు, నేను వద్దనుకున్న ఏ చేస్తారండి వాళ్ళు అనుకుంటున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు తన కృప ఎవరికి ఇస్తాడు? దావీదుకి అంత కృప ఇవ్వటానికి గల కారణం ఏంటంటే దేవునికి అనుకూలంగా వెళ్ళిపోయాడండి దావీదు. దేవునికి అనుకూలంగా వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు మనం దేవుని కృప పొందాలంటే 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. 2వది ఎలా ఉండాలి? ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. 3వది ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టంగా, ఆయనకి ప్రీతిగా మనం ఉండాలి, ఆయనకి ఇష్టలంగా మనం ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఒక్కింత ఆలోచించండి. కృప కావాలా? కృప పొందితే ఎన్ని ఉన్నాయండి. కృప ద్వారా రక్షించబడతాం, కృప ద్వారా కాపాడబడతాం, కృప ద్వారా బలపరచబడతాం, కృప ద్వారా ఆదరించబడతాం, కృప ద్వారా సమయోచితమైన సహాయం పొందుతాం, కృప ద్వారా సర్వ సమృద్ధిలో ఉంటాం మనం. కృప ద్వారా మన ప్రయాసకు ఆ కృప తోడుంటే మనం ఎంతగానో కృప ద్వారా మనం ఆనందంగా ఉండటం, ఇంకా కృప ద్వారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఇలాగా ఈ కృప ద్వారా ఇప్పుడు ఈ 8 పొందటమే కాదండోయ్, కృప ద్వారా 8 పొంది దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉంటాం, 8 పొందుతాం. అయితే ఇప్పుడు 8 పొందాలి దేవుని కృప వల్ల అంటే మనం ఎలా ఉండాలి అంటే, 1 వినయంగా ఉండాలి, 2 ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి, 3వదేమో ఆయనకి ఇష్టకరమైన జీవితం మనం జీవించాలి. అలా జీవించడానికి తీర్మానం చేసుకుందామా?
దయచేసి అందరు తాళ వంచండి, కన్ను మూసుకోండి. ఈ వాక్యం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం, అందరం ఆశక్తితో ప్రార్థన చేద్దాం. అయ్యా మీకు ఇష్టంగా మేము జీవిస్తామయ్యా, వినయంగా మేము ఉంటామయ్యా, మీకు భయపడుతూ భక్తి చేస్తామయ్యా, మాకు మీ కృపను అనుగ్రహించరా ప్రభువా. ప్రభుసంలో మనం ప్రార్థన చేద్దాం, అందరం ఆశక్తితో ప్రార్థన చేద్దాం, అందరం ఆశక్తితో ప్రభుసంలో ప్రార్థన చేద్దాం. అయ్యా మాకు మీ కృప కావాలయ్యా, మీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా, మాకు మీ కృప కావాలి. దయచేసి మాకు మీ కృప దాయిచ్చేయండి అయ్యా. అయ్యా అయ్యా మాకు మీ కృప దాయిచ్చేయండి, మేము వినయంగా ఉంటామయ్యా. ఒక్క కృప కావాలని అడిగితే చాలు, కృప ద్వారా కావాల్సినవన్నీ అందులోనే ఉన్నాయి. మీకేం కావాలో అవన్నీ కృప ద్వారానే మనం పొందుతాం. ఇప్పుడు పొందాలి అంటే కృప పొందాలి, ఇవన్నీ పొందాలంటే కృప పొందాలి. కనుక కృప పొందాలంటే ఆ మూడు మనం పొంది రేపొద్దున నిశ్చలమైన రాజ్యం మనం పొందుతాం. కృప ద్వారా ఇప్పుడు కృప పొందామంటే రేపొద్దున నిశ్చలమైన రాజ్యం కూడా మనం పొందుతాం. కాబట్టి మీ కృప కావాలయ్యా, మీ కృప కావాలయ్యా. అందరం అడగండి, అందరూ అడగండి. అలా మీరు ప్రార్థన చేస్తూ ఉండగా పాస్టర్ గారు వచ్చి మన కొరకు ప్రార్థన చేసి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఇంతవరకు కూడా దైవజన నిలబెట్టుకుని మనందరితో మాట్లాడారు. వాక్యము ద్వారా దేవుని యొక్క కృప పొందుకుంటే మనం ఎలాగుంటామో, మన జీవితాలు నిజముగా ఈ లోకములో దేవుని కృపను పొందుకుంటూ అర్హులుగా దేవుడు మనల్ని మార్చాలని ప్రార్థన చేద్దాం. నీ కృప లేకుండా ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. నీ కృపంది కాబట్టే మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవుడు, నీ కృపంది కాబట్టే మేము కాపాడబడుతున్నామయ్యా. నీ కృపంది కాబట్టే అయ్యా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు. నీ కృపంది కాబట్టే ప్రభువ బలహీన సమయంలో మమ్మల్ని బలపరుస్తుంది నీ కృపే కదయ్యా. ఏ సమయంలో ఏది కావాలో ప్రతి అక్కరా కూడా తీర్చేది నీ కృపే కదయ్యా. అటువంటి అమూల్యమైనటువంటి నీ కృప కొరకు నాయన మేము ఎదురు చూచడానికి సహాయం దాయిచ్చేయమంటూ ప్రార్థన చేద్దాం. వాక్యం అందించిన దైవజనులను ఇంకనూ దేవుడు బలపరుచుకుని బలముగా దేవుడు వాడుకోవాలి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతనిచ్చి మరి పక్షాన దేవుడు తన కృపను అనుగ్రహించులాగునా ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతున్నారు. సజీవమైనది అమూల్యమైనటువంటి యొక్క వాక్యము చేత ప్రభువ మమ్మల్ని మీరు ఎంతగానో బ్రతికిస్తున్న దేవుడవయ్యా, సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం, రాష్ట్రము కొరకు ప్రార్థన చేద్దాం, విజయవాడ పట్టణము కొరకు ప్రార్థన చేద్దాం. రెడ్ జోన్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో దేవుడే దర్శించి దేవుడే వారందరినీ కనికరించి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. కరోనా వైరస్ను పూర్తిగా దేవుడు తొలగించాలి. దేవుడికి ఒక్కడికే సాధ్యము, సమస్తము సాధ్యపరిచే దేవుడు మన మధ్య ఉన్నారు. మనం ఏది ప్రార్థించినా మనకు విడుదలిచ్చే దేవుడు మన దేవుడు. అలాగే ఎక్కడ చూచినా భయంకరమైనటువంటి మరణాలు, దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు కృప చూపించండి. అలాగే మన బెతెస్దా సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం, చిట్నార్ సంఘం కొరకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే కృష్ణలంక సంఘము కొరకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. పటపట సంఘము కొరకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిళ్ళు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని మన సంఘాలు అడుగు పెడుతున్నా. ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం ఇచ్చేయండి. లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహాయం చేసి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. దైవజనులందరి కుటుంబాలను దేవుడు దీవించి దేవుడు తన కృపను కనికరాన్ని కుమరించాలని, ప్రతి మందిరము తెరవబడాలని ప్రార్థన చేద్దాం. మందిరాల దగ్గర ఎవరి వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మేలు చేయాలని మనందరి ప్రార్థనలకు జవాబిస్తున్న దేవదేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా
మహాపరిశుద్ధుడా మహాగణుడవైన దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభువా అయ్యా నీ కృపకరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు కూడా దైవజల నిలబెట్టుకొని నాతో మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన నీ కృప లేకుండా దయ లేకుండా నాయన ఒక్క సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలము నాయన నువ్వు పెట్టిన భిక్షే నాయన అందరి బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నీ యొక్క కృపను మేము పొందుకొనుట అర్హులుగా మమ్మల్ని మీరు మార్చమని వేడుకుంటున్నాం ఈ లోకములో ప్రభువా అయ్యా ఏమీ లేకపోయినా నాయన నీ కృప మాకుంటే సమస్తము మాకు అనుగ్రహించే దేవుడవు ఆదరించే దేవుడవు బలపరిచే దేవుడవు నాయన అందరు విడిచినా నీ కృప మాపై ఉంటే ప్రభువా అయ్యా మమ్మలను ప్రభువ బలమనిచ్చిన ఆయన అయ్యా నెమ్మదినిచ్చిన ఆయన అయ్యా నీ యొక్క కృపలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదంతో నింపే దేవుడవు గనక తండ్రి నాయన సమయోచితమైన నీ కృప కొరకు నాయన ప్రాకులాడే జీవితాలు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము అయ్యా నాయన మా భక్తిని చూచి నువ్వు మెచ్చుకోవాలయ్యా మేము దీనులమై పెరుగుటకు సహాయం ఇచ్చేయండి నాయన మనుషుల దృష్టిలో కాదయ్యా నీ దృష్టిలో మేము దీనులుగా పెరగాలి నీకు ఇష్టమైన బిడలుగా ప్రభువా విరిగి నలిగిన హృదయంతో నాయన మేము కనికరించబడిన నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రభు నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటకు సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలము నాయన అయ్యా ఈ నాయన తండ్రి నాయన నీ కృపే నాయన ఏ మాత్రము కూడా మంచి వారము కానప్పటికీ కూడా నీ దయను బట్టి మాత్రమే ప్రభు మమ్మల్ని బ్రతికిస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా నాయన దేశములో అయ్యా నాయన నెమ్మదిలేని పరిస్థితి నాయన అయ్యా ఎంతో కరోనా బలహీనతో బాధపడుతూ అనేక కుటుంబాలు అల్లాడిపోతున్నారయ్యా బలహీనలైనటువంటి బిడ్డలు మీరు ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాం కేవలము నాయన అయ్యా నీ కృపను బట్టి నాయన నా కుటుంబాన్ని స్వస్థపరిచి నిలబెట్టినందుకై స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడైతే మేము బాధపడతామో ఎక్కడైతే మేము కృంగిపోతామో అదే స్థలములో మమ్మల్ని నాయన ఎప్పుడు ఆదరిస్తూ నాయన నేనున్నానని ధైర్యం చెబుతున్న యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన అయ్యా దేశములో ప్రతి మందిరము తెరవబట్టుకుని ఆయన మీరు కృప చూపించండి నీ మందిర ద్వారాలు తెరవమని వేడుకుంటున్నామయ్యా నీ మందిరంలో ఉండే స్వస్థత నీ మందిరంలో ఉండే నెమ్మది నీ మందిరంలో ఉండే ఆరోగ్యము ప్రతి బిడ పొందుకునుటకున ఆయన మీరు సహాయం ఇచ్చేయండి నాయన రెడ్ జోన్లుగా ఉన్నటువంటి స్థలాల్ని ప్రభువా మీరు దర్శించండి నాయన అక్కడ ఎటువంటి కేసులు లేకుండా మీరు సహాయం చేసి కృప చూపించమని వాక్యం అందించిన దావిజల్ ఇంకను మీరు బలపరిచి బలముగా మీరు వాడుకోమని నదులైనటువంటి యేసు నామమునొచ్చినాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి కుడివచ్చిన మనందరికి ఈ భూలోకనున్న సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతుల వర్ధిల్ల చేసి రాకడు కొరకు సిద్ధపరిచి బలపరచునుగాక ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయం, శిల్వ రక్తమునకే జయం. అపవాదికృలకనంత నాశనం ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.